పార్లమెంట్లో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్తో పొత్తు కోసం టీడీపీ తహతహలాడుతోందని విమర్శించారు. ఇకపై తెలుగుదేశం పార్టీ పేరును తెలుగుదేశం కాంగ్రెస్ అని పెట్టుకుంటే మంచిదని సూచించారు. ప్రజలు ఈ రెండు పార్టీల నిజస్వరూపాన్ని గమనిస్తున్నారని విమర్శించారు. రెండవ విడత బడ్జెట్ సమావేశాల్లో 23 రోజులు సమావేశాలు జరిగితే ఏ ఒక్క రోజు కూడా సజావుగా జరగనివ్వనటువంటి దుస్థితికి ఈ పార్టీలన్నీ కారణం. దానిలో ప్రముఖంగా మన రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా తొత్తుగానే వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమయ్యింది. ఏ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు స్థాపించారో దేశమంతటా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తిని కలగజేశారో అటువంటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజున కాంగ్రెస్ కి అడుగులకు ఒడుగులు మొత్తుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా తొత్తులాగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి పొత్తుకు ఉబలాట పడుతోంది. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది అని మనందరికీ తెలుసో, ఇదే విషయాన్ని తెలుగుదేశం నాయకులు కూడా అనేక సార్లు ప్రస్తావించారో, అటువంటి కాంగ్రెస్ పార్టీలో మళ్లీ తెలుగుదేశాన్ని తీసుకువెళ్లి ఆ కూటమిలో భాగస్వామిని చేయాలి అని ఆ పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు పడుతున్నటువంటి ఉబలాటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజున తెలుగుదేశాన్ని మేము అడుగుతున్నాము, మీరు కూడా ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక మరొక భాగంగానే ఈ రాష్ట్రంలో నిలిచారు. ఇంకొక కాంగ్రెస్ పార్టీ అవతారంగా తెలుగుదేశం పార్టీని మీరు మార్చిదిద్దారు. మిమ్మల్ని మీరు తెలుగుదేశం కాంగ్రెస్ అని పేరు పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది.